2000 19లో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు 200 కోట్ల టన్నుల గ్రావెల్ ని ఆ ప్రాంతం నుండి అక్రమంగా తరలించారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దాదాపు మనం ఒకసారి ఆలోచన చేస్తే ప్రభుత్వ అంచనాలు గానిండి ప్రభుత్వ అధికారపరమైన అనుమతులు మనం చూసుకున్న ఒక ఎకరాకి 50,000 టన్నుల గ్రావెల్ వస్తది అనుకుంటే 48,500 టన్నులు వస్తది. దాదాపు 500 ఎకరాల్లో వివిధ గ్రామాల్లో విస్తరించి కనపడిన పొలాన్ని కనపడినట్టు ఇస్టార్ రాజ్యంగా తవ్వివేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి ఒక ఎకరానికి 48,500 టన్నులు వస్తది అనుకుంటే టన్ను 110 రూపాయలు చూసుకుంటే లారీ 30 టన్నుల లారీ 3500 అనుకుంటే ఇవాల ఆ ప్రాంతంలో తరలించిన గ్రావెల్ విలువ 2200 కోట్ల రూపాయలు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతా ఉన్నా కూడా అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ ముఖ్యంగా శ్రీ మల్లి వేణుగోపాల్ రెడ్డి గారు మే వెళ్లి ఆయనకి విజ్ఞప్తి చేసిన ఆధారాలతో సహా ఇచ్చిన లాంగిట్యూడ్ లాటిట్యూడ్లతో క్వారీల మైనింగ్తో సహా సమాచారం ఇచ్చిన సబ్ కలెక్టర్లకు ఇచ్చిన ఒక్క అధికారి కూడా స్పందించలేదు అంటే ఇది ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతోనే ఈ ప్రాంతంలో గ్రావెల్ దోపిడీ జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. జి రవికృష్ణ ముఖ్యమంత్రి గారి యొక్క కార్యాలయం పులివెందులో పనిచేసే వ్యక్తి ఆ ప్రాంతంలో వచ్చి మే ముఖ్యమంత్రి గారి తరపున వచ్చా ముఖ్యమంత్రి గారు మాకు సన్నిహితులు దగ్గరగా ఉంటారు కాబట్టి మేము చెప్పినట్టు నడవాల్సిందే మేము చెప్పినట్టు చేయాల్సిందే అని చెప్పి అధికారుల్ని బెదిరించడం పోలీసు అధికారుల్ని అమ్మడబెట్టుకొని వెళ్ళటం పోలీసు అధికారుల్ని అమ్మడబెట్టుకొని వెళ్ళి అక్కడ ఎవరన్నా మిగతా వాళ్ళు తవ్వుతూ ఉంటే వాళ్ళని బెదిరించడం అలాగే ఏదైతే మొన్న వీరనాయకుని పాలెంలో దళితుల భూముల్లో గ్రావెల్ తవ్వుతూ ఉన్నారో అక్రమ గ్రావెల్ తవ్వుతూ ఉన్నారో వాళ్ళు ఎన్నో సందర్భాల్లో కలెక్టర్ దగ్గరికి వెళ్ళటం కానీ మైనింగ్ అధికారుల దగ్గరికి వెళ్ళటం కానీ వెళ్ళి ఎన్ని విజ్ఞప్తులు ఇచ్చినా కూడా చర్యలు తీసుకోలేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కానీ ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారి యొక్క కార్యాలయంలో పనిచేస్తున్నాం మేము. జి రవికృష్ణ అనే వ్యక్తి PS2 అసోసియేట్ కోఆర్డినేటర్ కేర్ ఆఫ్ సీఎం క్యాంప్ ఆఫీస్ పులివెందుల ఈ ఐడి కార్డు పట్టుకొని ఆ ప్రాంతంలో ప్రజల్ని బెదిరించడం ఆ ప్రాంతంలో అసైన్ ల్యాండ్లో ఏదైతే మొన్న కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారో ఆ ల్యాండ్ అసైన్ ల్యాండ్లో మేమే తవ్వాలని చెప్పి ఆ ప్రాంతంలో ఈ గ్రావెల్ని మేమే తవ్వాలి ఇంకెవరు తవ్వడానికి వీల్లేదని చెప్పి బెదిరిస్తూ ఉన్న సంఘటనలు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అందుకే మేము తెలియజేసేది ఈ ప్రాంతంలో ఉన్న గ్రావెల్ దోపిడీకి ముఖ్యమంత్రి గారికి సంబంధం ఉంది ఆయన ఆశీస్సులతోనే ఆ ప్రాంతంలో స్థానిక ప్రజాప్రతినిధి కిలారి వెంకట రోసయ్య 2200 కోట్ల విలువైన గ్రావెల్ని దోపిడీ చేశారు. ఎన్నో సందర్భాల్లో మేము విచారణ చేయమని కోరినా కూడా ఇంతవరకు ఈ 3-4 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా స్పందించని పరిస్థితి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎంతోమంది రాస్తా రోకోలు చేసిన ఎంతోమంది ధర్నాలు చేసిన ఎంతోమంది స్పందనలో కలెక్టర్లకు విజ్ఞప్తి చేసిన ఎంతోమంది మైనింగ్ అధికారులు కంప్లైంట్ చేసిన ఎంతోమంది వెళ్ళి మైనింగ్ విజిలెన్స్ అధికారులు కంప్లైంట్ చేసిన ఇంతవరకు చర్యలు తీసుకోలేదంటే దీని ద్వారా ముఖ్యమంత్రి గారి యొక్క కార్యాలయం ప్రమేయం ఉంది అనేది స్పష్టమవుతూ ఉంది.